Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎగ్జిట్ పోల్స్ లో బిగ్ ట్విస్ట్. ఆ 33 సీట్లతోనే అధికారం ఫిక్స్. ఏపీలో ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. జూన్4 ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సమయంలోనే పార్టీల నేతలు తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి హోరాహోరీగా ఎన్నికల సమరంలో ఫలితం పైన అదే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే ఆసక్తికర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలపై పార్టీలకు క్లారిటీ వచ్చింది. ఎలాగైనా బయటపడకపోతామా అనే తుది లెక్కలలో నిమగ్నమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సర్వే సంస్థలు సిద్ధమయ్యాయి. ఈసారి ఎన్నికల సమరం సాగిన విధంగానే ఫలితంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి ఫలితాలను అంచనా వేయడం సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. ఏపీతో పాటుగా జాతీయ సంస్థలు రాష్ట్రంలో శాంపిల్స్ సేకరించాయి. ఫలితం పైన ఒక అంచనాకు వచ్చాయి. జూన్ 1 సాయంత్రం తమ అంచనాలను వెల్లడించనున్నాయి. టీడీపీ కూటమి, వైసీపీ గెలిచే స్థానాలపైన ఆ పార్టీలకు స్పష్టత వచ్చింది. కానీ హోరాహోరీగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో ఫలితమే ఇప్పుడు అధికారానికి దగ్గర చేయనుంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయి నివేదికలు మాత్రం ఏకపక్షంగా లేవని తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 33 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్లీన్ కంటెస్ట్ ఉంది. వీటిలో ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాలలో రెండు వైపులా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయి. కానీ అంతిమ ఫలితం పైన మాత్రం సర్వే సంస్థలకు అంతు చిక్కడం లేదు. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో వైసీపీకి 45 సీట్లు కూడా రావని ధీమా వ్యక్తం చేశారు. పలు సర్వే సంస్థలు ఏపీలో ఓటరు పల్స్ పైన స్పష్టతతో లేవని తెలుస్తోంది. ఈసారి సర్వే సంస్థలు వెల్లడించే అంచనాలు, వాస్తవ ఫలితాలు ఎంతవరకు దగ్గరగా ఉంటాయనేది సందేహంగానే కనిపిస్తోంది. హోరాహోరీ పోరు జరిగిన స్థానాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో చివరి రౌండ్ వరకు ఉత్కంఠ తప్పేలా లేదు. తుది ఫలితం ఎవరి సీట్ల సంఖ్య పెరుగుతుందనేది అధికారం డిసైడ్ చేయడంలో కీలకం కానుంది. దీంతో ఎగ్జిట్ పోల్స్తో పాటుగా వాస్తవ ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.